కదా సో మరొక పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు మన పద్మిని నటరాజ్ గ్రూప్
చేశారు నిజంగా సాయి డ్యాన్స్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు అలాగే మన ఇచ్చాపురం చుట్టుపక్కల మన ఇచ్చాపురం టౌన్ నుంచి ఇప్పటివరకు చిన్నారులు బాగా అలరించారు గాంధారి గాంధారి అనే మాసాంతో మని మనకి ఇంకా ఉరుతులించడానికి మన ముందుకు రాబోతున్నారు వాళ్ళకి మనం సైలెంట్ గా వెల్కమ్ చెప్తే బాగుండదు మన ఊరి పిల్లలు మన స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాల మహోత్సవంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మనం చాలా ఎంకరేజ్ చేయాలి సో గివ్ అ బిగ్ సో లిటిల్ గర్ల్స్ స్టేజ్ దద్దరిల్లేలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా సో ఇలాంటివి ఇంకెన్నో పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి స్టే ట్యూన్డ్ చవతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు అలాగే పోలీస్ శాఖ వారికి మున్సిపల్ సిబ్బందికి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ చిన్నారులు సాయి డ్యాన్స్ గ్రూప్ అకాడమీ వారికి అలాగే సింగర్ మణికంఠ గారికి మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం
కోరుకుంటూ నెక్స్ట్ ఒక మంచి పాట గారు అలాగే తంగుడు వెంకటరావు గారు ఆర్థిక సహాయంతో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి శేషావతి తల్లి దీవెనలు ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి పాటతో మీ ముందుకి రా డాన్సస్ వద్దా డాన్స్ వద్దా డాన్స్ వద్దా వద్దా ఎన్ని కావాలి ఎన్ని కావాలి అన్నే చేయి పెట్టరనిస్తే ఉదయం 5 గంటలు అవుతుంది మనకి పోలీసు వారు ఇచ్చిన పర్మిషన్ 12:30 వరకే పర్లేదు బాబు బాగా వచ్చేసినా వదిలేసినట్టున్నారు నీకు వచ్చేసి వదిలేసినట్టున్నారు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అగాయిత్యాలకు సంస్కారహీనమైనటువంటి పనులకు సరైనటువంటి గైడెన్స్ లేక అది ఉపాధ్యాయుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో గమనించండి వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గమనించండి వాళ్ళ స్నేహితుల కోసం ఆరా తీయండి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు గల విద్యార్థి మీ చిన్నారి పాడు కాకుండా చూడండి ఒక ఉపాధ్యాయుడిగా చెప్పడం నా బాధ్యత వినడం వినకపోవడం మీ చేతుల్లో ఉంది అద్భుతమైన చిన్నారులు ఇచ్చాపురం యంగ్ టాలెంట్కి ఒక హబ్ ఆ హబ్ మనం పైకి తీసుకెళ్ళాలి అర్థమైందా అల్లరి చిల్లరగా తిరుగుతూ రాత్రి 3 వరకు తిరిగే రోడ్లపై తిరిగేవారు పై స్థాయికి అద్భుతమైన మెట్లీ కంటిన్యూగా 10 నుంచి 15 నిమిషాల పాటు మీ కుర్చీల్లోంచి కూడా లేవలేరు అటువంటి పెర్ఫార్మెన్స్తో మన దగ్గరికి మన ముందుకు వస్తున్నారు రెండు గ్రూప్స్ కలిపి అద్భుతమైన
సరే మనం సెట్ లోంచి కదలాల్సి వస్తుంది. ఆ ఇష్టాన్ని రేపటికి కాస్త పోస్ట్ పోన్ చేయండి. రేపు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. స్టేజ్ బద్దలు కాబోతుంది. మీ అరుపులతో ఆకాశం కూడా బద్దలు కావాల్సినటువంటి పరిస్థితి రేపు ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలకి మనకి దాతగా వ్యవహరించినటువంటి వ్యక్తులను స్మరించుకుందాం. అంతకుముందు మన కళాకారులను సన్మానించుకునేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎవరున్నా సార్ దయచేసి వేదికపైకి రావాలి. ఈ ప్రోగ్రామ్ చూడడానికి ఎంత సేఫ్టీగా వచ్చారో అదే సేఫ్టీగా మన తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. కాబట్టి అదే జాగ్రత్త తోటి ఇంటికి వెళ్ళాలని మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. బైక్ ఇప్పించారు, నేరుగా 3.5 గంటల పాటు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఎవరైనా దాతలైనటువంటి సుగ్గు దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా తంగుడు వెంకటరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ శ్రీ స్వేచ్ఛావత మాత అమ్మవారి సంబరాలు ప్రారంభమైనట్టు నుంచి ఈరోజు వరకు అద్భుతంగా జరుగుతుండడానికి, విజయవంతంగా దిగ్విజయంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఈరోజు జరుగుతున్నందుకు ప్రత్యేకంగా అన్ని విభాగాల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీకేశ్ లాటగారి గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధికా గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్స్కి పలాస డివిజన్ ఆర్టీఓ గారికి, అదేవిధంగా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ ప్రసాద్ గారికి, ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ కె గోవిందరావు గారికి, రూరల్ ఎస్ఐ రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 24 గంటల పాటు ఏప్రిల్ 17 నుంచి ఈరోజు వరకు కూడా 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ తమ కుటుంబాలకు దూరంగా అన్ని రకాల కష్టాలను భరిస్తూ పంటి బిగున అంచుకుంటూ మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్కి, సిబ్బందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి కృపా కటాక్షాలు వారందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ డయాస్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, చైర్ కావచ్చు, బార్కెట్స్ కావచ్చు, ఈ వ్యవస్థ మొత్తం కేవలం శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది, పర్యవేక్షణలో జరుగుతుంది. అదేవిధంగా సంబరాలకు ఏడాది ముందు నుంచే తమ వృత్తులకు దూరంగా ఉంటూ, తమ ఉద్యోగాలకు దూరంగా ఉంటూ, అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటికి దూరంగా ఉంటూ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చాపురం గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆ ధన్యవాదాలు ఇచ్చాపురం గ్రామ ప్రజల తరఫున ఈ వేదికపై వేదిక చేసుకునే మరోమారు స్వేచ్ఛావతి అమ్మవారి కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇచ్చాపురం గ్రామ ప్రజల తరఫున ఇంత ఘనంగా అవకాశం కల్పించినటువంటి, సంబరాలు నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి స్వేచ్ఛావతి అమ్మవారికి మరోమారు పాదాలకు నమస్కరించి ఇచ్చాపురం గ్రామ ప్రజలకు అమ్మవారి సంబరాలను తిలకించడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి పట్ల మనకున్నటువంటి భక్తి ప్రపత్తులను చివరిసారిగా ఈ రోజుకి చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వేచ్ఛావతి మాతాకి, స్వేచ్ఛావతి మాతాకి, స్వేచ్ఛావతి మాతాకి స్వస్తి.